हेलो अंडी, वेलकम टू जय गायत्री किचन। चिकेन आवकाय बिर्यानी एला चेयालो चूद्दामंडी। चाला टेस्टी गा उंटुंदंडी, सूपर गा उंटुंदी। एला चेसुकोवालो चूद्दाम। मुंदुगा ओक हाफ केजी चिकेन तीसुकुनी शुभ्रंगा रेंडु सार्लु वाश चेसुकोरंडी। कोद्दिगा साल्ट वेसुकुनी बागा वाश चेसुकुंटे इला नीट गा उंटुंदी। नेनु 2 टाइम्स कोद्दिगा साल्ट वेसुकुनी बागा शुभ्रं चेसुकुनी तीसुकुन्नानु। ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి। సాల్ట్ అనేది కొద్దిగానే వేసుకోవాలండి। మనం ఆవకాయ వేసుకుంటాం కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోవాలి। ఆవకాయలో కూడా సాల్ట్ కారం ఉంటుంది కాబట్టి ఇందులో చూసుకొని వేసుకోవాలి। ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాము। ఇలా సాల్ట్ పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి। మొత్తం ఇలా సాల్ట్ పసుపు మొత్తం చికెన్ కి పట్టేలాగా ఇలా మొత్తం కలుపుకోవాలి। ఇలా మొత్తం కలిపేసుకోవాలి। దీన్ని పక్కన ఉంచుకుందాము। ఒక రెండు పెద్ద ఉల్లిగడల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి। ఒక రెండు టమాటాలను ఇలా సన్నగా కట్ చేసుకోవాలి। అలాగే పచ్చిమిరపకాయలను కూడా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి। కొద్దిగా కొత్తిమీర పుదీనా శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి। కుక్కర్ వేడి చేసుకోవాలండి। కుక్కర్ వేడైంది, ఇందులోకి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాము। నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది। ఇందులోనే ఒక 2-3 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలండి। కొద్దిగా నూనె నెయ్యి వేసుకొని చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది। ఇలా కొద్దిగా నూనె కొద్దిగా నెయ్యి వేసుకొని చేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుందండి। చూడండి, ఇప్పుడు నెయ్యి కొద్దిగా నూనె వేసుకున్నాం కదా, వేడి చేసుకుందాము। ఆయిల్ వేడైందండి, ఇందులోకి బిర్యానీ ఆకులు వేసుకోవాలి। అలాగే కొద్దిగా షాజీరా కూడా వేసుకుందాము। రెండు యాలకులు వేసుకోవాలండి। అలాగే ఒక 4-5 లవంగాలు కూడా వేసేసుకుందాము। దీనిలో చెక్క కూడా వేసుకోవాలి। ఈ మసాలా దినుసులు 1 నిమిషం పాటు వేయించుకోవాలి। ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి। మంట హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించుకోవాలండి। ఇలా బాగా కలిపేసుకోవాలి। ఇలా మొత్తం కలుపుకున్నాం కదండి, ఇందులోనే మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాము। ఇలా మొత్తం కలిపేసుకోవాలండి। ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయల్ని దూరగా వేయించుకోవాలి। ఈ గ్లాస్తో ఒక 2 గ్లాసుల రైస్ని కడిగి శుభ్రం కడిగి ఉంచుకోవాలండి। చూడండి, ఆనియన్స్ ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి। ఇంకా కొద్దిగా దూరగా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఈ ఉల్లిగడ్డల్ని ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి। చూడండి, ఆనియన్స్ ఇలా వేగినాయి కదండి, ఇలా వేగితే సరిపోతుంది। ఇప్పుడు ఇందులోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము। మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి। చూడండి, ఇలా ఆనియన్స్ అనేవి ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది। ఇలా వేగినాయి కదండి, ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసేసుకున్నాము। టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి। ఇలా మొత్తం కలిపేసుకుని టమాటాలు ఉడికేదాకా ఒక 3-4 నిమిషాలు ఉడికించుకున్నాము। చూడండి, టమాటా ముక్కలు కూడా ఉడికినాయి కదా, బాగా ఉడికినాయి। ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ యాడ్ చేసుకుందాము। చికెన్ వేసాక ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి। ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి। చికెన్ వేసాక బాగా కలుపుకున్నాం కదండి, ఇలా మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి। ఉంచుకొని 1-10 నిమిషాల పాటు ఈ చికెన్ని ఉడికించుకుందాము। చూడండి, చికెన్లో నుంచి వాటర్ కూడా వచ్చాయి,
ఇంకా వాటర్ కూడా ఇంకిపోయినాయండి. చికెన్ కూడా ఉడికింది చూడండి, ఇలా ఫ్రై అవ్వాలి. ఇందులోకి ఒక స్పూను చికెన్ మసాలా వేసుకోవాలండి. మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి చికెన్ మొత్తం ఉడికి ఆయిల్ కూడా సెపరేట్ అవుతూ ఉంది చూడండి. ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చికెన్ మసాలా వేసుకున్నాం కదా, మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఒక కప్పు ఆవకాయ అండి, ఇందులో ఒక 3-4 స్పూన్ల ఆవకాయ ఉంటుంది. ఈ చిన్న కప్పుతో ఆవకాయ తీసుకోవాలి. ఈ ఆవకాయని ఇందులో వేసేసుకోవాలి. ఇలా ఆవకాయ వేసిన తర్వాత మీ దగ్గర ఆవకాయ పచ్చడి ఉంటే ఇలా వేసేసుకోవాలండి. ఆవకాయని వేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మనం ఇందులోకి ఆవకాయ వేసాం కాబట్టి కారం అనేది చూసుకుని వేసుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా, కలిపేసుకున్నాక ఇందులోకి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలి. మనము 2 గ్లాసెస్ రైస్ కడిగి పెట్టుకున్నాం కదండి, 2 గ్లాసెస్ రైస్కి ఒక 3 గ్లాసెస్ వాటర్ అయితే పొడి పొడి లాడితే కరెక్ట్గా వస్తుంది. ఇలా 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. మనము చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదండి, ఆ సాల్టే సరిపోతుంది. ఇంకా ఆవకాయలో కూడా సాల్ట్ కారం ఉంటుంది కాబట్టి మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి కడిగి ఉంచుకున్న రైస్ వేసేసుకుందాము. ఇలా రైస్ వేసాక ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా 2 గ్లాసెస్ రైస్కి మనము 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాం కదా, ఇలా వేసుకోవడం వల్ల బిర్యానీ పొడి పొడి లాడుతూ చక్కగా వస్తుందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండి. 2 విజిల్స్ వచ్చాయండి, కుక్కర్ కూడా చల్లారింది చూడండి. చికెన్ ఆవకాయ బిర్యానీ ఎంత కలర్ఫుల్గా కనబడుతుంది కదండి, చాలా బాగుంది. ఒకసారి కింద నుంచి ఇలా కలుపుకుందాము చూడండి, ఎంత సూపర్గా కనబడుతుంది కదండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి, ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ బాగా ఉంది కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.